ఇక్కడ చంద్రబాబు సర్కార్ అప్పులకి సంబంధించి ఇప్పటికీ ఈ 100 రోజుల వ్యవధిలో 19,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. రాబోయే 3 నెలల్లో మరో 12,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్కి షెడ్యూల్ ఇచ్చేసింది. అంటే ప్రతి మంగళవారం అప్పు తీసుకుంటారు. ఈ నెక్స్ట్ మంగళవారానికి 3,000 కోట్ల రూపాయలు, ఆ తర్వాత మంగళవారానికి 3,000 కోట్ల రూపాయలు, ఇట్లాగా ఒకటి ఇది 3, 9, 2024 4,000 కోట్ల తర్వాత ఈ 3 వారాల నుంచి తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ 1/10/2024 తీసుకోబోతున్నారు, మళ్ళీ 29/10/2024 తీసుకోబోతున్నారు, 3/12/2024, 31/12/2024, 3,000 కోట్ల రూపాయలు చెప్పున తీసుకోబోతున్నారు. అదొక 4/3/12, అట్లాగే రేపు అదే మొన్న తీసుకున్నది 4,000 పోతే ఈ 12,000 కోట్ల రూపాయలు, 19/2/21/10, 31,000 కోట్ల రూపాయలు అప్పు డిసెంబర్ నాటికి అవబోతోంది. అయితే అప్పు తప్పని నేను చెప్పను, మొదటి నుంచి చెప్తొచ్చాను. అయితే అప్పుకి సంబంధించినటువంటి దాంట్లో ఇంతకుముందు తెలుగుదేశం అనుకూల పత్రికలన్నీ ఈ వారం అప్పు ఎంత, ఈ వారం అప్పు ఎంత అని రాసుకొస్తే, ఇప్పుడు సాక్షి వాళ్ళు ఇదిగో ఇంత అప్పు అని రాస్తున్నారు. కాకపోతే ప్రతి వారం కాకుండా ఇక్కడ చంద్రబాబు స్టైల్ ఏంటంటే 1వ తారీఖు అప్పు, 29న అప్పు, మళ్ళీ 3వ తారీఖు అప్పు, 31వ తారీఖు అప్పు, నెలలో 2 సార్లు తీసుకుంటున్నారు అన్నమాట.